ఇక దివంగత సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డబ్బు కోసం వేధిస్తున్నారంటూ ఆయన భార్య శ్రావణి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రావణి ఫిర్యాదుపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు చక్రి కుటుంబ సభ్యులు 7 కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఆస్తి కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారంటూ శ్రావణి చెప్పడం జరిగింది. ప్రస్తుతం కూడా మళ్ళీ అదే వాదన తెరపైకి వచ్చింది. శ్రావణితో ప్రస్తుతం మా ప్రతినిధి దుర్గేష్ ఫేస్ టు ఫేస్. సినీ దర్శకుడు చక్రి సతీమణి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు తన సోదరులు కానీ సోదరి మనులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మానసికంగా వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తున్నారు. మొత్తం నిన్న జూబ్లీహిల్స్ పోలీసులు కూడా తమను హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, తమ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏదైతే వాళ్ళన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఆ మాటలను మాట్లాడుతున్నారు ఏమేమి ఎట్లా ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అడుగుతారు. సో చెప్పండి మేడం, ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, ఎట్లా ఎప్పటి నుంచి మీకు ఆయన చనిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచే నాకు స్టార్ట్ అయిందండి. చాలా హ్యూమిలేట్ చేస్తున్నారు అందరి దగ్గర, అండ్ మళ్ళీ నన్ను డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఆయన ప్రాపర్టీస్ కంప్లీట్గా వాళ్ళకి వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. దానికన్నా మానసికంగా శారీరకంగా హెరాస్ చేస్తున్నారండి. ఈవెన్ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకోకుండా క్రిమేషన్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని కానీ నాకు ఇవ్వమని అడుగుతున్నా కూడా ఇవ్వకుండా, పెద్దవాళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు. ఏసీపీ గారు పిలిచి మాట్లాడడానికి పిలిచినా కూడా స్టేషన్కి రాలేదండి. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా తీసుకోవాల్సి వచ్చి ఇంకా ఈ స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు వేధింపులు అంటే ఈ మధ్యకాలంలో వేధిస్తున్నారు లేకుండా గతంలో కూడా పెళ్లి అయినప్పటి నుంచి కూడా మీకు ఏమైనా ఇబ్బంది కూడా పెట్టారు? పెళ్లి అయిన దగ్గర నుంచి చాలా బాగా చూసుకున్నారండి. ఎందుకంటే ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో నేను అందరికీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను ఈక్వల్గానే. అప్పుడు ఇచ్చినంత రెస్పెక్ట్ ఆయన చనిపోయిన దగ్గర నుంచి అసలు లేనే లేదండి. ఇప్పుడు ఆస్తులు విలేజ్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి పని ఏమైనా ఇవ్వాలని చెప్పేసి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు? అవునండి, మొత్తం వాళ్ళకి వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలని కట్టుబట్టలతో. ఇప్పుడు తను చనిపోవడంతో మరి మీరు కూడా అనాథ అయిపోయినట్టు కదండి, ఎందుకంటే తను మీకున్నట్టు కూడా వదిలిపెట్టి ఎట్లా వదులుకోండి? అదే అండి, నేను కంప్లీట్గా డిపెండెంట్. అది ఎవరు అర్థం చేసుకొని నన్ను ఒక స్ట్రేంజర్గా చూస్తున్నారు. నేను ఒక ఆయన వైఫ్ లాగా నన్ను ఎవరు ట్రీట్ చేయట్లేదని. పోలీసులు న్యాయ విచారణ చేస్తామన్నారండి, ఎందుకంటే న్యాయ విచారణ చేస్తామన్నారు, వారి మీద మాకు నమ్మకం ఉంది, దానికి ఇచ్చామండి. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే చక్రి పరువు పోగొట్టాలి మాకు లేదండి. చక్రి గారు అంటే మాకు అందరికీ నాకు చాలా ఆయన నేను 7 వెంకటస్వామి ఎటువంటి వాడు, చక్రి అటువంటి వాడండి, ఆయన మూల విరాట్ అండి. ఆయన గురించి మేము ఎప్పుడు డిఫేమ్ చేయాలి? మాకు ఇది కూడా ఇన్ని రోజులు ఎందుకు ఆగామంటే వాళ్ళైనా మంచిగా మాకుతో మంచిగా మాట్లాడి మంచిగా సెట్టి చేసుకుంటారనుకున్నాము. కానీ మా చక్రి గారి పేరు మీద ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళకి వదిలిపెట్టాలని మా పాపను వేరే వాళ్ళ ముందర బ్లేమ్ చేస్తున్నారండి. ఈ అమ్మాయిని కట్టుబట్టలతో బయట పంపించేస్తామని తర్వాత వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేయిస్తున్నారండి. ఆ అమ్మాయి తనకి ఆ అమ్మాయి హెరాస్మెంట్కి గురవుతున్నానని, వాళ్ళు మానసికంగా హింసలకు గురి చేస్తున్నారని, తన భర్త యొక్క మరణాన్ని అనుమానాస్పద మరణంగా భావిస్తున్నానని, తనకు న్యాయం చేయమనమని ప్రాణరక్షణ కల్పించమని కోరుతూ ఆ అమ్మాయి ఫిర్యాదు దాఖలు చేసిందండి. అది పోలీసు విచారణలో ఉన్నది. ప్రస్తుతం భారతదేశంలో మహిళలకు అనేక చట్టాలు కూడా చేయబడున్నాయి. కాబట్టి పోలీసు వారు తప్పనిసరిగా విచారణ జరిపి పూర్తి స్థాయిలో నిజాలు వెలికితీస్తారని ఆశిస్తున్నాను. సో అమ్మాయికి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే శ్రావణి న్యాయమూర్తులు కూడా చెప్పడం సంప్రదించారు, న్యాయవర్తితో ఇక్కడ సంప్రదించడం, న్యాయగా వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పోలీసులు అంటే ఏదైతే ఉన్నదో శ్రావణిని వేధిస్తున్నారని కుటుంబ సభ్యులపైన ఆరోపణ ఇస్తుందో దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇక్కడ పోలీసులు చెప్తున్నారు, ఇక్కడ న్యాయవాదులు కూడా చెప్తున్నారు. ఆస్తుల కోసమే తనను వేధిస్తున్నారని చెప్పేసి ఇక్కడ శ్రావణి చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.